మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్లోని ఖైరతాబాద్ వద్ద ఇటీవల తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి వెంటనే అదే స్థలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నేడు పాలాభిషేకం నిర్వహించారు. దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని దళిత నాయకులు పాల్గొన్నారు. దేశం గర్వించదగ్గ రాజకీయవేత్త అంబేద్కర్ అని, అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం సరికాదని, తొలగించిన విగ్రహాన్ని వెంటనే అదే స్థలంలో ఏర్పాటు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఇచ్చినటువంటి పిలుపుకు, ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా సామాజిక విప్లవ వందనాలు, జయభీములు. దేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పేరున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి అందరం కూడా సంతోషపడతా ఉన్నాం. ఈరోజు ప్రపంచానికి ఒక వెలుగునేటువంటి వ్యక్తి, జ్ఞానజ్యోతి అనేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాన్ని ఐక్యరాజ్య సమితి లాంటి గుర్తించింది. కానీ దురదృష్టం, పరిస్థితులు, విషయం ఏదేమైనా పడిన కూడా ఏప్రిల్ 14 జయంతోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ఒక రోజు ముందు మరి ఏదైతే నగరం నడి పొడ్డున మరి పంజాగుట్ట జంక్షన్లో మరి ఎంతో అవమానకరంగా అంబేద్కర్ గారి విగ్రహం కూల్చడంలో అదందు యావత్తు ప్రపంచానికి సమాజానికి కూడా బాధకరమైన విషయంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చారో, మీరు అఘోరపరిచారో, అలా జరగలేదు ఉండేది లేకుండే. కానీ మీరు ఆ విధంగా చేసినందుకు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వం ఏ విధంగా అయితే అవమానపరచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిండ్రో దానికి మీరు ప్రభుత్వమే ప్రభుత్వ లాంఛనాలతోటి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము మిమ్మల్ని 125 జయంతి రోజున మిమ్మల్ని మేము బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని పెట్టమని మేము అనలేదు, మీరే పెడతామని చెప్పి అన్నారు. అయినా మీరు చేయలేదు, ఇప్పటికీ కూడా 4 సంవత్సరాలు గడుస్తా ఉంది. అదేవిధంగా మరి మా దళితుల్నే ముఖ్యమంత్రి చేస్తామన్నారు, మేము మిమ్మల్ని చేయమని అనలేదు. మీరు ఎన్నో సమావేశాల్లో మాట్లాడారు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ ప్రతిసారి మీరు ఏమన్నారు, మీరు అనే మాట ఏమన్నారు. వచ్చింది ఆయన చేసినటువంటి సేవలు అమోఘం, అద్భుతం. ఆయన లేకుంటే ఏ రోజు అని అన్న వ్యక్తివి. కానీ ఈ రోజు మీరు పరిపాలిస్తున్నట్టు అని చేస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా నోడు పెరగకుండా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఉద్యమం మొదలైంది, ఈ రోజు నుంచి చెప్తాం, ఇప్పటి కూడా ఈ అంశం మీద మీరు నోడు మొదలపట్టలేదు. సోదరులారా, ప్రజా సంఘాలారా, మేధావులారా, విజ్ఞానవంతులారా, దయచేసి ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు ఏవైతే ప్రశ్నించేటువంటి గొంతుగా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం అడగకున్నట్టయితే ఇప్పటికి కూడా మన హక్కుల్ని కాలరాసేటువంటి వ్యక్తులు మొదలవుతూనే ఉంటారు. రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కలిపిన వ్యక్తి మహాత్మాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆ హక్కుల్ని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే విధంగా చేయడం సమంజసం కాదు. మేము ఒకటే మంది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.